AK-47 తుపాకీ సంకలో పెట్టుకున్నటువంటి చేతన్ చౌదరి అనే ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఒక సిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఒక ముఖ్యమంత్రి నినాదాన్ని జై అని చెప్పి వాళ్ళ పై ఆఫీసర్ తో పాటు మరో ఒకరిని పటపటపట రైల్లో కాల్చి పడేశారు. అందరినీ ఒకే మతం వాళ్ళను పటపటపట అని కాల్చి పడేశారు. దూకి వెళ్ళిపోతుంటే పట్టుకున్నట్లున్నారు. వావ్, తాజాగా ఏమో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు పటపటపట రైల్లో తుప AK-47 ధరించినటువంటి ఒకడికి ఇంత ద్వేషం, ఇంత అసూయ ఉండి వాటి అక్కడక్కడ కాల్చేసిండట. ఆ దేశం ఎంత ఎదిగింది కదా. ఈరోజు ఒక మతం వాడిని పట్టుకొని కాల్చబడేశారు. నిన్న మణిపూర్లో మరో మతానికి సంబంధించిన ఆడాలను గుడ్డలు ఊడదీసి ఊరేగించి ముక్కల కింద కొందరిని కోసి మరొకరిని తలకాయలు పూర్తిగా తీసేసి ఇట్లా వేలాడ తీశారు. వరుసగా ఎంత బ్రహ్మాండమైన సంఘటనలు. దేశం మస్తు ఎదిగిందబ్బా. విభిన్న కులాల, మతాల, సంస్కృతుల, సాంప్రదాయాల భారతదేశం, నా దేశం గొప్పది అని బ్రహ్మాండంగా చదువుకున్న దగ్గర నుండి ఇంకో మతం మీద విషాన్ని చిమ్మితేనే, ఇంకో సంస్కృతి సాంప్రదాయాల మీద విషాన్ని చిమ్మితేనే దేశభక్తి అనేంతవరకు, బేసిక్గా దేశభక్తుడు అంటే ఎవడు, ఈ దేశం మూల సూత్రాన్ని గౌరవించేవాడు, ఈ దేశ బేసిక్ కన్స్ట్రక్టివ్ ప్రిన్సిపల్ భిన్నత్వంలో ఏకత్వం అనే దాన్ని గౌరవించేవాడు, వాడిని దేశభక్తి అవుతుంది. ఇంకొకరి మీద విషయాన్ని చిమ్మితే, ఇంకో వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత వాట్సాప్ యూనివర్సిటీకి పెద్దలుగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిన తర్వాత సాక్షాత్తు పాలించే వాళ్ళే మరో మతం మీద విషం చిమ్ముతున్న తర్వాత చిమ్ముతున్న క్రమంలో మరి ఇలాగే కాల్చి చంపేస్తారు. అలాగే ఆడవాళ్ళు నగ్నంగా ఊరేగిస్తారు. ఇవి ఇంకా ముదురుతాయి. నేను ఇప్పుడు కదా ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పా, ఇవి ఇంకా ముదురుతూ ముదురుతూ పోతాయి. ఎప్పుడో మనం చరిత్రలో చదువుకున్నాం, ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడనో, మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడనో ఒక మతం ఇంకో మతం మీద దాడి చేశారు, ఒక జాతి ఇంకో జాతి వాళ్ళను చంపేశారు, ఆడవాళ్ళను ఊరేగించారు, ముక్కలు ముక్కలు చంపేశారు, రేపులు చేశారు, కాల్చి చంపేశారు అని హైలైట్ అంటే ఇప్పుడు మన కళ్ళ ముందే మనం చూస్తూనే ఉన్నాం. సరే, మీడియాలో పెద్ద కవరేజీ రాదు, ఎందుకంటే ఆ మీడియానే వాట్సాప్ యూనివర్సిటీకి కేంద్ర బిందువు, ఆ మీడియానే ఎవరి చేతుల్లో ఉందో ఏ మనకు తెలుసు. ఆ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ మీడియా చెప్పేవాళ్ళు మనం నమ్ముతాం, నష్టమేం లేదు. ఇప్పుడు ఇట్లా వేరే మతాన్ని చంపడాన్ని మనం దేశభక్తి అకౌంట్లో జమ చేసేసామనుకో, ఎన్నికల్లో పనికొచ్చేస్తుంది. ఓ బ్రహ్మాండంగా మన మతం వాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోతారు, మన మతం వాళ్ళే ప్రధానమంత్రులు అయిపోతారు. సో మనం వ్యతిరేకించి ద్వేషించే మతం వాళ్ళని చంపేద్దాం ఫస్ట్. ఆ తర్వాత మతం కులం లేని అనే లేవి ఉండవు, దేవుడు మతం కులం ఏం లేదు, మనిషి మాత్రమే కేంద్ర బిందువు అని చెప్పి నాలాంటి వాళ్ళ దగ్గరికి మనలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు. తర్వాత మనలాంటి వాళ్ళని లేపేద్దాం. ఆ తర్వాత మతంలో ఆధిపత్యం పైన వాళ్ళు కింద వాళ్ళని చంపేయండి, ఆ మతంలో ఒక కులం ఇంకో కులం వాళ్ళని చంపేయండి, ఆ మతంలో ఒక దేవుడు ఇంకో దేవుడిని అభిమానులను చంపేయండి, ఆ మతంలో ఒక తిండి ఇంకో తిని తినే వాళ్ళని చంపేయండి, ఆ మతంలో కూరగాయలు తినే వాళ్ళు ఆకులను తినే వాళ్ళని చంపేయండి, ఆ మతాలలో ఆకులు తినే వాళ్ళు ఉల్లి ఎర్రగడ్డలు అంటారు కదా, ఆలుగడ్డలు సరే ఉల్లిగడ్డలు తినే వాళ్ళని చంపేయండి. అట్లా అట్లనే సైకిల్ వెళ్ళుకుంటూ పోవాలి కదా. ఇప్పటి వరకు మనమైతే సైలెంట్గా ఉందాం, ఎందుకంటే ఓ అటు సైడ్ మతం వాళ్ళు ఆడవాళ్ళను ఊరేగించేస్తున్నారు, అటు సైడ్ మతం వాళ్ళని పిటపిటపిట కాల్చి పడేస్తున్నారు, అటు సైడ్ మతం వాళ్ళను మనోళ్ళే మన దేశభక్తి బ్రహ్మాండంగా సైలెంట్ ఉందని అవుతుంది. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మతంలోనే కులాల మధ్యకి వస్తారు, కులంలోనే మళ్ళీ రకరకాల దేవుళ్ళు ఉంటారు కదా, ఆ దేవుని భక్తులు, ఈ దేవుడు, ఈ దేవుని భక్తులు, ఇంకో దేవుడు, ఈ సంస్కృతి, ఇంకో సంస్కృతి, ఈ ప్రాంతం, ఇంకో ప్రాంతం, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇప్పుడు ఆవిడ అట్లాగే కొట్టుకుంటున్నారు కదా అబ్బా. ఏ స్థాయికి ఎదిగింది దేశం నిజంగా. వెజ్ నాన్ వెజ్ అని చెప్పి కొట్టుకునే దగ్గరికి, మతం పేరు మీద రేపులు చేసే దగ్గరికి, మతం పేరు మీద గొడ్డలు పడిచి ఊరేగించే దగ్గరికి, మతం పేరు మీద తలకాయలు తీసి వేలాడే దగ్గరికి, మతాల పేరు మీద పిట 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 రైల్లో కాల్చి చంపేసే దగ్గరికి, వావ్. అసలు ఈ స్థాయిలో నేను చాలాసార్లు అంటూ ఉంటాను మా స్నేహితుల దగ్గర, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయితే ఉందో అలాంటి ప్రభుత్వాలే ఇంకొక 10 సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వాలి, కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశంలో కూడా వాళ్ళే కంటిన్యూ అవ్వాలి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ముదిరిపోయింది, ముదిరిపోయి ముదిరిపోయి అది పీక్స్కి చేరిపోయింది అనుకో, ఏదో ఒకటి అవుతుంది. అటా ఇటా ఎవడికి తిండి ఉండదు, అది వేరే విషయం.
ఎవడూ ప్రశాంతంగా బతకలేడు, అది వేరే విషయం. మనం చూస్తున్నాగా పట్టమని 20 లక్షల మంది లేనటువంటి మణిపూర్లో ఏం జరుగుతుందో. 20 లక్షల జనాలనే అదుపు చేయలేక పక్క దేశం జోక్యం చేసుకునే పరిస్థితి, మేము జోక్యం చేసుకుంటామని చెప్పి చెప్పే పరిస్థితి వరకు వచ్చిందంటే దేశం మొత్తం ఇలాంటి పరిస్థితి ఉందనుకో, ఏం పర్లే. మన మతవాడు ముఖ్యమంత్రి అవుతాడు, మన మతవాడు ప్రధానమంత్రి అవుతాడు, మన మతవాడు ఇంకోటి చంపేస్తాడు, మనోడు వాడిని చంపేస్తే దేశభక్త అందాం, మనోని వాడు చంపేశాడు అనుకో ఆయన అసలు అమరుడు అయ్యారని చెప్పి కీర్తిద్దాం. ఎవరినన్నా పోయేది వాణి ప్రాణాలే కదా, కీలకమైన స్థానాల్లో ఉన్న మనకేం కాదు కదా, ఏం పర్లే. ఇంకా ఇటువంటి వాళ్ళని హీరోలు అని చెప్పి చేయాలి. ఇప్పుడు ఈ కాల్చినోని హీరో అంటారు, ఆల్రెడీ అంటున్నారు, రేపు ఎల్లుండి అంటారు. ఇంకా వాని డీపీలు వాని పిక్కులు డీపీలుగా పెట్టుకున్న ఆశ్చర్యం ఏముంది, పెట్టుకుంటారు, పెట్టుకున్నారు కూడా, ఏముంది. మహాత్మా గాంధీని చంపినోని హీరో అనట్లేదా, ఈ పార్లమెంటులో ఎంపీలుగా ఉన్న వాళ్ళే మహాత్మా గాంధీని చంపిన వాడిని హీరో అంటే, ఒక మహాత్మా గాంధీని చంపిన ఒకటిని హీరో అంటే ఏమైంది, ఇప్పుడు వీని హీరోనే అంటారు. ఇలాంటి వాళ్ళు ఇంకా కొందరిని రెచ్చగొడతారు, రెచ్చగొట్టడమే ఉంది. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళే మతాల మీద విషాలు చిమ్ముతూ ఉంటే, అరే మనం ఒక మతానికో ఒక కులానికో ముఖ్యమంత్రులు కాదు, కనీసం బాధ్యత మనలో ఉండాలి అని చెప్పే ఆ సెన్స్ కూడా లేని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే, అటువంటి దద్దమ్మలు పరిపాలన చేస్తూ ఉంటే, వాడు దద్దమ్మ కాదు, వాడు తెలివైనడు, వాళ్ళ అటువంటి వాళ్ళ ఒళ్ళంతా విషయమే ఉంటుంది. ఆ విషయాన్ని వాడు జనాన్ని చంపి వాళ్ళ సీటు కోసం దానికి డబ్బులు తీసుకునే మీడియా, డబ్బులు తీసుకునే వాట్సాప్ యూనివర్సిటీలు చుమ్ముతూ ఉంటాయి. చుమ్ముతుండేందుకు మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ పెట్టేది కనిపిస్తుంది లేదా తెలియదు, కానీ నా దాంట్లో చాలామంది ఉంటారు, పెడుతుంటారు. ఏంట్రా ఇది, ఎక్కడ ప్రూఫ్, ఏంటి చెప్తానా అంటే సమాధానం ఉండదు, ఏముండదు. ఈ దరిద్రంలో కొందరు చూడలేక నేనే బ్లాక్ చేసి పెట్టుకున్నాను, ఎందుకు వాళ్ళ స్టేటస్లు కనిపించకుండా, ఎందుకు. ఆ దరిద్రం, దరిద్రం మన వరకు కాదు, మన కనుచూపు మేరలో ఉన్నా కనుక దరిద్రం దరిద్రమే కదా. ఏది ఏమైనా ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థాయికి దేశాన్ని తీసుకెళ్తున్నటువంటి పాలకులకు ఈ పాలకుల గొప్పతనాన్ని 1000 నోళ్ళ పొగిడినా కూడా తక్కువేం కాదు. మణిపూర్లో అట్లా ఊరేగించారా అంటే వేరే స్టేట్లో ఊరేగించట్లేదా అంటున్నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మణిపూర్ ఇలా చేశారు అంటే వేరే చోట ఆడవుల మీద ఏం జరగట్లేదా అంటున్నాడు. ఇటువంటి వారు పాలకులు ఏం పడలే. నెక్స్ట్ ఆయన ఇంకా నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్ ఏమంటారు బ్రహ్మాండంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, అనుమానం ఎందుకు. వాళ్ళే ఉంటారు, ఉండాలి, ఉంటేనే విరుగుడు పీక్స్ పోనీయండి. ఒకడికొకడు చంపుకుంటూ ఇప్పుడు మీ టర్మ్ నా టర్మ్ మన నెక్స్ట్ టర్మ్ మొత్తం అర్థం కాకపోవచ్చు, మరి ఏదో స్టేజ్ దగ్గరికి అయితే ఇది పెరుగుతూ పోతే ఏటికి పోతుందో ఆలోచించుకోవాలి అనేటువంటి ఇటువంటి చెత్త మనుషులు ఉండేంత వరకు ఏం ఇటువంటి వాళ్ళకి ఏం డోకా ఉండదు. ఎంత ఎక్కువ చంపితే, ఎంత ఎక్కువ విషం చిమ్మితే వాడి అధికారం అంతా పదిలమవుతుందని చెప్పి నమ్మకం వాడికి ఉన్నంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి.